పద్మ పురస్కారాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, పద్మశ్రీ పురస్కారం అందుకున్న సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి. దేశ అభివృద్ధి కోసం పాటుపడుతున్న వారంతా కాపలాదారులే. ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ విమర్శలకు సమాధానమిచ్చిన ప్రధాని మోదీ. వారసత్వ అధికారానికి ప్రజాస్వామ్యంలో చోటు లేదు, ఫేస్బుక్ బ్లాగ్ లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఉద్ఘాటన. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి, ఈ సాయంత్రం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్న చంద్రబాబు. ముగిసిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి అంత్యక్రియలు, భారీగా తరలివచ్చిన అభిమానులు.